మునుగోడులో తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా మునుగోడు రాజకీయాల వైపు చూస్తా ఉంది. ఒక పక్క అధికార పార్టీ ఇప్పటికే మొత్తం మునుగోడు మొత్తం విస్తృతంగా పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఒక పక్క రాజగోపాల్ రెడ్డి ఏమని చెప్తా ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ పని కథం అయిపోయింది, ఉన్నది నా వర్గమే కాబట్టి నా పార్టీ గెలుస్తుంటా ఉన్నారు. ఇంకో పక్క కేసీఆర్ గారు ఇంకా టికెట్ డిక్లేర్ చేయకుండా ఆలస్యం చేస్తూ ఉన్నారు. మరి ముందులో రేస్లో ఉన్నటువంటి వ్యక్తులలో కంచార్ల కృష్ణారెడ్డి గారు ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు ఎందుకంటే మునుగోడు విస్తృతంగా పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు టీఆర్ఎస్ వ్యూహాలు ఏ విధంగా ఉండబోతామని అడుగునే ప్రయత్నం చేద్దాం. ముందే నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు దాదాపుగా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా మునుగోడు వైపు చూస్తూ ఉన్నది. ఓ పక్క మీరు పార్టీ ప్రచారం చేస్తున్నప్పుడు కూడా ఇంకా అభ్యర్థిని ప్రకటించడంలో ఆలస్యం ఎందుకు జరుగుతూ ఉన్నది? ఆలస్యం టైం, ఇంకా నోటిఫికేషన్ షెడ్యూల్ రాలేదు కనుక దాని గురించి లేట్ చేస్తారు. సర్వేలు ఆల్రెడీ తీసుకోరు, ఎవరికి రావాలో వాళ్ళకి వస్తుంది. మా అధినేత ఏది నిర్ణయించినా మేము అందరం సిద్ధంగా ఉంటాం, ఎవరికి వచ్చినా పని చేయడానికి సిద్ధం. అంటే కాంగ్రెస్ పార్టీలో లాగా వర్గపోర్ అనేది టీఆర్ఎస్ పార్టీలో ఎలాంటిది లేదు? మా దాంట్లో అట్లాంటిది ఏం లేదు. ఎవరైనా ఆశించవచ్చు కానీ ఎవరికి ఇచ్చినా అధినేత ఎవరికి నిర్ణయిస్తే వాళ్ళకి మేము 100% అందరు కలిసి పనిచేస్తాం. అది అందరి బాధ్యత కూడా. అందులో ఇంకా నియోజకవర్గం మొత్తంలో కూడా కేసీఆర్ యొక్క ఇమేజ్ ఉన్నప్పటికీ కూడా, కేసీఆర్ బొమ్మ పైన అభిమానం ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఏంటంటే గతంలో శాసనసభ్యులుగా పనిచేసినటువంటి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి పైన కాస్త వ్యతిరేకత ఉన్నటువంటి మాట వాస్తవం. ఒకవేళ వారికి టికెట్ ఇస్తే మీరు సహకరిస్తారా? అట్లాంటి వ్యతిరేకత ఏం లేదు. మా అధినేత ఎవరిని ఏ అభ్యర్థిని నిర్ణయించినా మేము 100% సహకరిస్తాం, మేమే నిలబడ్డట్టు పనిచేస్తాం. ఇంకొకటి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ప్రధానంగా ఏం చెప్తా ఉన్నారంటే నేను మునుగోడు ప్రజల ఆత్మగౌరవం కోసం నేను రాజీనామా చేసి ముందుకు పోతా ఉన్నా, ఎన్నిసార్లు ఎన్ని వేదికలపైన మునుగోడు ప్రజల గోడును చెప్పినా కానీ ఈ కేసీఆర్ ప్రభుత్వం నన్ను పట్టించుకోలేదు కాబట్టి నేను భారతీయ జనతా పార్టీలోకి పోయినా అని చెప్తా ఉన్నారు. దాన్ని మీరు ఏ విధంగా చూస్తా ఉన్నారు? ఓకే, ఆయన 100% నిజమే చెప్తే ఓకే. ప్రజల కొరకు ఆయన రాజీనామా చేసిన అంటుండు కదా, ప్రజల కొరకు చేస్తే మళ్ళీ పార్టీ ఎందుకు మారండి? ఓన్లీ ఆయన డబ్బు కొరకు, కాంట్రాక్ట్ల కొరకు పోయిన విషయం అదంతా ప్రజలందరికీ తెలుసు. నేను కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. దానికి పెద్ద ప్రజలకు పూర్తిగా తెలుసు, అవగాహన ఉంది దాని. అంటే కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి అభ్యర్థుల్ని టీఆర్ఎస్ నాయకులు కొంటా ఉన్నారు. అంటే దాదాపుగా 10 మంది పైన ఎమ్మెల్యేలను కొన్నా సరే నేను బహిరంగంగా వచ్చి రాజీనామా చేసి ప్రజల్లోకి పోతా ఉన్నాను స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ బీజేపీ అభ్యర్థి గెలిస్తే గుజరాత్లో బీజేపీ ఏం చేసిందని ఈడ చేస్తాడు ఆయన? గుజరాత్లో 600 పెన్షన్ ఉంది, వాళ్ళందరూ తెలుసు. ఇక్కడ 2116 రూపాయలు పెన్షన్ ఉంది. ఆడ రైతు బంధు లేదు, ఇక్కడ రైతు బంధు ఉంది. ఆడ కళ్యాణ లక్ష్మి లేదు, ఇక్కడ కళ్యాణ లక్ష్మి ఉంది. అంటే ఇవన్నీ తీసేయనీకి వచ్చిండు ఆయన, బీజేపీ నుంచి తీసేయనీకే పోటీ చేస్తుండే ఆయన. అది అది కరెక్ట్ కాదు, ఆయన చెప్పే వాదన అది కానీ కరెక్ట్ కానే కాదు. ఆయన ఓన్లీ 21,000 కోట్ల కాంట్రాక్ట్ కొరకు పోయిండు, ఇక అందులో వేరే రెండో సమాధానం లేదు. అంటే ప్రభుత్వ పథకాలు ఏదైనా సరే ఉమ్మడి నల్గొండ నుంచి జగదీష్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి పంచుతూ ఉన్నారు, చెల్లని చెక్కుల్ని కూడా అనేక చోట్ల పంచారు, నన్ను ప్రోటోకాల్ పాటించట్లేదు, ఒక ఎమ్మెల్యే గౌరవం నాకు ఇవ్వట్లేదు అని కూడా అనేక సందర్భాల్లో ఆయన చెప్తా ఉన్నారు. అందులో వాస్తవం ఉన్నదా? వాస్తవం కొంత కూడా లేదు. ఆయన వచ్చేదే అసెంబ్లీ ఈ మునుగోడు కాన్స్టిట్యూన్సీకి 6 నెలలకు ఒకసారి వస్తాడు. ఆయన కొరకు మంత్రి గారు వెయిట్ చేయాలా? అది తప్పది. మంత్రి గారు బాధ్యత ఆయన 100% నిర్వహిస్తుండు. ఈయన బాధ్యత ఈయన నిర్వహించకుండా మంది మీద కామెంట్ చేస్తుడు తప్పిస్తే ఇంట్లో వేరే ఉద్దేశం ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రాజగోపాల్ రెడ్డి పోయిన తర్వాత ఖాళీ అయిందని చెప్తా ఉన్నారు. దాదాపుగా రాజగోపాల్ రెడ్డి వెంట వెళ్తూ ఉన్నారని వాళ్ళ అభిమానులు కానీ చెప్పుకుంటా ఉన్నారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి, అందులో మీ టీఆర్ఎస్కి సంబంధించిన కోవర్ట్లు కూడా ఉన్నారనేటటువంటి మాట కూడా చెప్తా ఉన్నారు. అందులో ఏమైనా వాస్తవాలు ఉన్నాయి? ఈ కోవర్ట్ వ్యవస్థ ఇవన్నీ ఉత్తుత మాటలు. ఎవరి పార్టీ వాళ్ళు చూసుకుంటారు, అది వాళ్ళ అంతర్గత విషయం. అందులో మేము కామెంట్ చేయడానికి ఏముంటుంది? మునుగోడు గడ్డ కాంగ్రెస్ అడ్డ అనేది కొంత ప్రచారం చేసారు గతంలో కూడా, అది వాస్తవమేనా? వాస్తవం ఏం కాదు, మునుగోడు గడ్డ టీఆర్ఎస్ అడ్డ అవుతుంది పక్క ఈసారి. అంటే ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా తీర్పు ఎందుకని కాంగ్రెస్ వైపు మళ్ళీంది గతంలో? అంటే ఆయనకంటే ఈయన బెటర్ చేస్తాడు అనుకోండి, ఈయన ఇంకా వరస్గా చేసిండు కనుక నెక్స్ట్ మళ్ళీ టీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తాడు, 100% గెలుస్తాడు. అంటే మీ టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో 2-3 స్థానాల్లో ఉంటుందా, లేదంటే ఖచ్చితంగా గెలిచేటట్టు? టీఆర్ఎస్ పార్టీ మొదటి స్థానం ఉంటుంది. నా అంచనా ప్రకారం 25% మార్జిన్ అంటే 50,000 మెజార్టీతో గెలుస్తాం. 50,000 మెజారిటీతోటి ఈ మునుగోడు బై ఎలక్షన్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ నల్గొండ జిల్లా నుంచి కనుక గెలిస్తే మొత్తం కూడా కాషాయం జెండా ఎగరేస్తాం రాష్ట్రం మొత్తం కూడా అని చెప్తా ఉన్నారు. అందులో అసలు అది సాధ్యపడేటటువంటి అంశం ఏంటి? ఈ థిరిటికల్గా మస్తుగా చెప్తారు, పేపర్ మీద మస్తు రాసుకొని చెప్పుకొని ఏదైనా చెప్పవచ్చు. అది ప్రజలు వీళ్ళంతా ఓట్లేయాలి. ఊరికైనా ఆయన గుజరాత్ నుంచి వచ్చి ఇక్కడ చేయగానే అయిపోతుంది, అది అది కరెక్ట్ కాదు. 100% టీఆర్ఎస్ఏ గెలుస్తుంది, రెండో విషయం ఉండదు. బీజేపీ పార్టీకి అంత సీన్ లేదు ఇక్కడ, అది అయ్యే పని కాదు. ఉత్తమ ముచ్చట చెప్పుకుంటారు అంతే.
ఫైనల్ గా మీకు ఒకవేళ ఇప్పుడు టికెట్ గాని కేటాయించడం గనక దాదాపుగా ఎందుకంటే మీకు జయేష్ రెడ్డి గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి దాదాపుగా మీ రెండు ఈ రెండు సంవత్సరాల నుంచి కూడా మీరు నిరంతరం ప్రజల్లో తిరుగుతా ఉన్నారని కూడా చాలా వరకు కూడా పబ్లిక్ చెప్తా ఉన్నారు ఎందుకు అంటే ఒక ఆల్రెడీ ఒక అభ్యర్థి గతంలో ఉన్నప్పుడు మీరు ప్రత్యక్షంగా ఎందుకు వెళ్తా ఉన్నారు ప్రజల నుంచి ఇన్విటేషన్ వస్తా ఉన్నదా మీకు నేను 100% ఒక టిఆర్ఎస్ కార్యకర్తగా నాకు సమాజ సేవ చేయాలని ఉంది కనుక నేను ప్రయత్నం చేస్తున్నా నాకు రావాలని ఏం లేదు రాకూడదని ఏం లేదు ప్రతి ఒక్కరికి అవకాశం నాతో పాటు ఇంకా 10 మంది ప్రయత్నం చేస్తారు అందులో ఎవరికి వచ్చినా నేను పనిచేస్తాను నిజాయితీగా టిఆర్ఎస్ బిడ్డగా నేను పనిచేసే బాధ్యత నాది అందులో రెండో ఆలోచన ఉండదు టిఆర్ఎస్ అభ్యర్థి ఎవరిని ప్రకటించినా సరే గెలిచే అవకాశం ఉన్నది ఇక్కడ 200% గెలుస్తారు కాకపోతే వ్యక్తికి వ్యక్తికి 1-2% డిఫరెన్స్ ఉంటుంది తప్పిస్తే 100% ఏదన్నా కేసీఆర్ని చూసి 95% పడుతుంది అంటే ఒక 5-10% అభ్యర్థి కొంత ఉంటుంది అంతే తప్పించి మొత్తం అభ్యర్థి ఏముండదు కదా కొద్ది పర్సంటేజ్ ఉంటుంది కనుక 100% కేసీఆర్ ఎవరిని పెట్టినా బ్రహ్మాండమైన మేయర్తో గెలుస్తుంది అంటే మీరు మునుగోడులో వెళ్తా ఉన్నప్పుడు దాదాపుగా అనేక చోట్ల పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ అవి కొంచెం ఆలస్యం జరిగింది ఇప్పటివరకు ఇయ్యలేదు అనేటటువంటి విమర్శలు ఎదుర్కొంటా ఉన్నారు అదేవిధంగా పెన్షన్స్ కూడా అందరికీ రాలేదు ఇప్పుడు కేవలం రాజీనామా చేసిన తర్వాత వస్తాయని కూడా కొంతమంది ప్రచారం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఇవి వీటన్నింటిని ఎదుర్కొని మీ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో ముందు ఆల్రెడీ 57 ఏళ్ళ పెన్షన్ నిన్న మొన్న ఆల్రెడీ స్టార్ట్ అయినా అందరికీ ఈ మన ఈ కాన్స్టిట్యూన్సీ కాదు వేరే నగరకాలు నల్గొండ ఈ కాన్స్టిట్యూన్సీలో కూడా ఆల్రెడీ వచ్చినాయి ఇవాళ కా అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లది కొద్దిగా బడ్జెట్ సమస్య వల్ల ఆగింది అది కూడా ఈ 2-3 నెలల్లో అయిపోతుంది ఫైనల్గా ఒకవేళ ఈ సంవత్సరం 1.5 ఇయర్ లోపు మీ ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ కనుక ఇక్కడి నుంచి ఎన్నికైతే ఒకవేళ మీరు శాసనసభ్యులుగా ఎన్నికైతే మీరు మునుగోడు ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తూ ఉన్నారు అంటే ఎలాంటి విధంగా మీ పాలన ఉండబోతూ ఉన్నది నేను ఒకవేళ ఎమ్మెల్యే అయినట్టయితే ఈ మునుగోడు ప్రజలకు ముఖ్యంగా సాగునీరు అది ఇంపార్టెంట్ నక్కలగండి ఇక్కడ నుంచి వాటర్ రావాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే ఇక్కడ అంతా ఈ ఏరియా అంతా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఇది డ్రాట్ ఏరియా ఇక్కడ ఎక్కడ సాగునీరు లేదు ఫస్ట్ దానికి ప్రాధాన్యత ఇస్తాం ఆల్రెడీ కేసీఆర్ గారు చెర్లగూడెం చెరువు కానీ కృష్ణాంపల్లి చెరువు రిజర్వాయర్ కానీ ఇవన్నీ ఆల్రెడీ చేస్తూనే ఉండు అవి దాదాపు 50-60% అయినాయి ఈ 1.5 ఇయర్లో ఈ పూర్తి చేయనిక చేస్తా అదేవిధంగా ఇక్కడంతా పత్తి పంట మీద అగ్రికల్చర్ మీద బాగా బేస్ అయ్యారు వీళ్ళంతా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కమిటెడ్ పీపుల్ వీళ్ళు ఒక పద్ధతి వ్యవహారం ఉన్న వ్యక్తులు మోసాలు ఇవన్నీ తెలియ వీళ్ళకు వీళ్ళకి మంచి ఎడ్యుకేషన్ కూడా కావాలి కనుక ఇక్కడ ఒక డిగ్రీ కాలేజ్ కావాలి కాన్సెన్స్కి ఒక జూనియర్ కాలేజ్ కావాలి అదేవిధంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కాన్సెన్స్లో 300,000 మంది జనాభా ఉన్నారు వీళ్ళకు సరైన ప్రభుత్వ హాస్పిటల్ వసతులు సరిగా లేవు వాటిని మెరుగుపరచడానికే ఇక ఒక 100 పడకల హాస్పిటల్ కట్టడానికే నా వంతు కృషి చేస్తా నా బాధ్యత తీసుకుంటా మళ్ళీ ఎలక్షన్లు వచ్చే లోపల నేను ఏదో ఒకటి దాని మీద ప్రయత్నం చేస్తూనే ఉంటాను ప్రధానంగా మునుగోడులో రోడ్ల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి దీనికి గల ప్రధాన కారణం ఏందని మీరు భావిస్తూ ఉన్నారు ఏదైనా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పొరపాటు వల్లనే జరిగిందని నేను అనుకుంటున్నా ఎమ్మెల్యే అంటే ఇక్కడ 159 విలేజ్లు ఉన్నాయి 159 విలేజ్లకు ప్రతి ఊరికి సర్పంచ్ ఎట్లుంటాడో 159 ఊర్లకు ఎమ్మెల్యే అంటే సర్పంచ్ అయినా నేను హైదరాబాద్లో కూర్చుంటా బంజారాహిల్స్లో బిల్డింగ్లో కూర్చుంటా ఇక్కడ పనులు కావాలంటే కాదు ముఖ్యమంత్రి ఇవన్నీ చూసుకోలేడు కదా ఇక్కడ 119 కాన్స్టిట్యూన్సీలకు ఇదొక కాన్స్టిట్యూన్సీ కంపల్సరీ ఈ కాన్స్టిట్యూన్సీని చూసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేదే తప్పించి ఎవరిది కాదు ఎమ్మెల్యే హైదరాబాద్లో కూర్చొని ఇక్కడ పని చేయమంటే ఎవరు చేస్తారు ఎవరు చేయలేరు కదా ఆయన దగ్గరుండి పని చేయాల్సిన బాధ్యత ఉండే ఆయన బాధ్యతలని తప్పించుకొని ఏదో వర్క్ల కొరకు కాంట్రాక్ట్ల కొరకు డబ్బుల కొరకు పోయిండే తప్పిస్తే ఇక్కడ ప్రజల కొరకు 1% కూడా కాదు అన్నీ ఆయన చెప్పేవన్నీ అబద్ధాలు తప్పించి ఏం లేదు అదేవిధంగా ఆయన కుటుంబ పరిపాలన అంటాడు కుటుంబ పాలన ఈయనకంటే పెద్ద కుటుంబ పాలన వదులుతుంది రాష్ట్రంలో వీళ్ళన్న పెద్దన్న ఎమ్మెల్సీకి పోటీ చేసిండు జడ్పీటీసీ పోటీ చేసి ఓడిపోయాడు రెండో అన్న ఆల్రెడీ ఎంపీ కాన్స్టిట్యూన్సీకి ఈయన ఎమ్మెల్యే మళ్ళీ వీళ్ళ భార్య ఎమ్మెల్సీ పోటీ చేసింది వీళ్ళకంటే పెద్ద కుటుంబ పాలన ఎవరికి ఉంది ఇవన్నీ వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు దానికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలందరూ తెలుసు వీళ్ళు విజ్ఞులు నిజాయితీ పరులు ఇక్కడ ఉన్న వ్యక్తులు వాళ్ళకి ప్రతిదీ తెలుసు ఏం చేయాలనో తెలుసు ఎవరిని ఓడగొట్టాలనో తెలుసు ఎవరిని గడిపించాలనో తెలుసు అది వాళ్ళ నిర్ణయం వాళ్ళు తప్పకుండా పర్ఫెక్ట్ నిర్ణయం తీసుకుంటారని నేను భావిస్తాను ఫైనల్గా టీఆర్ఎస్ పార్టీతో పోటీ పడేటటువంటి రాజకీయ పార్టీ ఏదని భావిస్తూ ఉన్నారు మీరు భారతీయ జనతా పార్టీతో లేదంటే కాంగ్రెస్ పార్టీతో ఉంటుందని టీఆర్ఎస్ పార్టీతో పోటీ పడేది 2-3 స్థానాలకు వాళ్ళు పోటీ పడాల్సిందే ఈయన 2 ఆయన 3 ఈయన 2 అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు మేము మాత్రం మొదటి స్థానంలో ఉంటాం
ఇది ఫైనల్ గా మునుగోడు గడ్డపైన ఏదంటే ఇది కాషాయం గడ్డానో లేదంటే కాంగ్రెస్ అడ్డానో కాదు ఇది గులాబీ అడ్డాని క్లియర్ గా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కంచర్ల కృష్ణారెడ్డి గారు విస్తృతంగా పర్యటిస్తా ఉన్నారు ఎందుకంటే రాజకీయాలు మునుగోడులో జోరుగా సాగుతా ఉన్నాయి ఓ పక్క గులాబీ నేతల ప్రచారాలు సాగుతా ఉన్నాయి మరో పక్క రాజగోపాల్ రెడ్డి పర్యటిస్తా ఉన్నారు మరి చూడాలి ఇంకా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎటువంటి రాజకీయాలు కూడా అంటే తిరిగి విస్తృతంగా పర్యటిస్తున్నట్టుగా కూడా మనకు కనపడలేదు కానీ మరో పక్క టిఆర్ఎస్ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి మా రాజకీయ పార్టీ ఏదైతే ఉందో టీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి గ్రూప్ రాజకీయాలు లేవు మేము ఎవరికి టికెట్ ఇచ్చినా కేసీఆర్ గారి నిబద్ధత మీద మేము అడుగుజాడల్లో మా పార్టీని గెలిపించుకోవడానికి కృషి చేస్తాం ఏ నాయకుడైనా సరే 1-2% డిఫరెంట్ ఉంటుంది తప్పించి ఇంకొక పార్టీ గెలవడానికి అవకాశం లేదు టీఆర్ఎస్ పార్టీ మొదటి స్థానంలో ఉంటుంది మిగతా కాంగ్రెస్ బీజేపీ కానీ 2, 3, 4 స్థానాలకు కొట్టుకోవాల్సిందే తప్పించి టీఆర్ఎస్ మొదటి స్థానంలో నిలుస్తుందని క్లియర్గా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఇది మునుగోడు నుంచి మునుగోడు ప్రజల తీర్పు ఏ విధంగా ఉందో తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తూ ఉన్నారు చూడాలి మరి రానున్న రోజుల్లో మునుగోడు తీర్పు ఏ విధంగా ఉంటుందో అధికార టీఆర్ఎస్ పార్టీకి వేస్తారా లేదంటే రాజీనామా చేసి ముందుకు వచ్చిన రాజగోపాల్కి వేస్తారా లేదంటే కాంగ్రెస్ గడ్డాని మరొకసారి నిరూపించుకుంటారో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కెమెరామ్యాన్ రాజేష్తో శ్రీకాంత్ రెడ్డి జిఎస్ఆర్ టీవీ తెలుగు